హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ఈ వీడియోలో మనం బెవెల్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా బెవెల్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం మోడలింగ్లోని రియలిజం తీసుకురావడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కనుక ఈ క్యూబ్ని చూస్తే, సో వీటి ఎడ్జస్ని చూస్తే మనకి చాలా షార్ప్గా ఉన్నాయి. సో రియాలిటీలో ఏ ఆబ్జెక్ట్స్ అయినా కానీ, ప్లాస్టిక్, వుడ్ ఆర్ ఎల్స్ ఐరన్, సో మనం వాల్స్, సో వీటిలో దేనికైనా సరే ఎడ్జస్ తీసుకుంటే మనకి ఇంత షార్ప్గా ఉండవు, ఎంతో కొంత ఫ్లాట్గా ఉంటాయి. సో వాటిని మనం బెవెల్స్తోని అచీవ్ చేస్తాం. సో ఈ టూల్ ఉంది కదా, సో ఇది బెవెల్ టూల్. అండ్ అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు దీని షార్ట్కట్ కంట్రోల్ బి. సో కంట్రోల్ బి ప్రెస్ చేసి అండ్ దెన్ డ్రాగ్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఆ బెవెల్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ దెన్ సిమిలర్లీ నేను ఇది ఫేస్ కూడా అప్లై చేయొచ్చు. సో ఫేస్ సెలెక్ట్ చేసుకుని అండ్ దెన్ కంట్రోల్ బి అండ్ దెన్, సో ఈ విధంగా మనం ఫేస్ని కూడా బెవెల్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మనం మొత్తం ఆబ్జెక్ట్ని మొత్తాన్ని, సో ఏ ప్రెస్ చేస్తే మనకు అంతా సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా మనం కంట్రోల్ బి, సో దీన్ని మనం బెవెల్ చేయొచ్చు. సో బెవెల్లో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి లెఫ్ట్ క్లిక్, అండ్ అలాగే నాట్ కన్ఫర్మ్ చేయడానికి రైట్ క్లిక్. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తాను. సో వన్స్ కన్ఫర్మ్ చేశాక మనకి ఈ ఆప్షన్ వస్తుంది, సో బెవెల్ ఆప్షన్స్. సో ఇందులోకి వెళ్తే మనకు ఫస్ట్ ఉన్నది విడ్త్. సో ఎంత థిక్నెస్ ఉండాలి అనేది మనం ఇక్కడ నుంచి డిటర్మైన్ చేయొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే సెగ్మెంట్స్. సో వీటిని బట్టి మన ఈ బెవెల్ తాలూకా రిజల్యూషన్ ఆర్ ఎల్ స్మూత్నెస్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. సో ఇప్పుడు చూస్తే మనకి ఆ బెవెల్స్ అనేవి చాలా స్మూత్గా వచ్చాయి. అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ షేప్. సో మళ్ళీ హార్డ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మనం స్మూత్ చేయొచ్చు. సో ఈ విధంగా షేప్ యూజ్ అవుతుంది. అండ్ దెన్ మెటీరియల్ ఇండెక్స్. సో ఇవి మనం మెటీరియల్స్ అప్లై చేసేటప్పుడు యూజ్ అవుతాయి. అండ్ అలాగే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎడ్జ్ సెలెక్టర్లో ఉన్నాం. సో అదే మనం వర్డ్సెస్ని ఎఫెక్ట్ చేసేలా పెడితే, ఇప్పుడు మనం ఓన్లీ వర్డ్సెస్ని బేస్ చేసుకుని మనకి బెవెలింగ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం మనకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ని, ఈ బెవెల్స్ని యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ బెవెల్ని అచీవ్ చేయడానికి మన దగ్గర ఉన్న ఇంకో ఆప్షన్ ఏంటంటే మాడిఫయర్స్. సో ఇక్కడ మనకి ఒక రింగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ఇందులో యాడ్ మాడిఫయర్ అండ్ దెన్ బెవెల్. అండ్ అలాగే ఇక్కడ కూడా మనం ఎడ్జెస్ ఆర్ వర్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దెన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ దాని సెగ్మెంట్స్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్, మనకి ఇంతవరకు ఇది ఒక షార్ప్ క్యూబ్ కింద ఉండేది, కానీ ఇప్పుడు బెవెల్ మోడిఫైయర్ యూజ్ చేయడం వల్ల మనకి ఇది ఒక స్మూత్ డైస్ లాగా క్రియేట్ అయ్యింది. సో గైస్, ఈ వీడియోలో మనం బెవెల్ టూల్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం నైఫ్ టూల్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.